హైదరాబాద్ లోని సెయింట్ ఆంటోనీస్ విద్యా సంస్థల రజతోత్సవ వేడుకలు మరియు సుందర్ ఎడ్యుకేషనల్ అకాడమీ భవన ప్రారంభోత్సవ వేడుకలు మంగళవారం కోంపల్లిలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా తెలంగాణ పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, నల్సార్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, వికారాబాద్ డిస్టిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ డి చక్రపాణి, మెట్రో టీవీ ఛానల్ ఎండి కొండవీటి జయప్రసాద్, కొంపల్లి మున్సిపల్ ఫస్ట్ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఏ శకుంతల జనార్దన్ రెడ్డి, శ్రీమతి ఏ సంగీతారెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్, సెయింట్ ఆంటోనీస్ విద్యా సంస్థల చైర్మన్ సరిశెట్టి సుందర్రాజు, ప్రిన్సిపల్ శ్రీమతి సరితా సుందర్ రాజును హాజరై వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుని ఆశస్సులతో, దివ్యలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాము ఈ స్థాయిలో విద్యా సంస్థలను నడిపిస్తున్నామన్నారు. 2000 సంవత్సరం నుంచి నేటి వరకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని వేలాది మంది విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో చదివి అనేక రంగాలలో అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. డాక్టర్స్ గా, ఆఫీసర్లుగా, ఇంజనీర్లుగా చాలా మంది అమెరికాలలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిని తాము అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ వేడుకలు సందర్భంగా సుందర్ అకాడమీ ప్రారంభించామన్నారు. అత్యుత్తమమైన సంస్థను ఐఐటి, జేఈఈ, నీట్, క్లాట్ కోచింగ్ సెపరేట్ గా ఇస్తూ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ర్యాంకులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఐఐటి రామయ్య గారి స్ఫూర్తితో మరియు బాలలత మేడం ఐఏఎస్ గారి స్ఫూర్తిని తీసుకుని వారు ఏ విధంగా ర్యాంకులు తీసుకొచ్చారో అదే స్ఫూర్తితో విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ర్యాంకులు సాధించే దిశగా సుందర్ అకాడమీ ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే 2 సంవత్సరాల్లో విద్యార్థులు అత్యున్నతమైన ర్యాంకులు సాధించడంలో తమ సంస్థ ముందుండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అలాగే క్లాస్ రూమ్స్ కూడా అత్యున్నతమైన టెక్నాలజీతో అనేక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. సెయింట్ ఆంటోనీస్ విద్యా సంస్థలు మరియు సుందర్ ఎడ్యుకేషన్ అకాడమీ మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని అతిథులు సందర్భంగా ఆకాంక్షించారు. సుచిత్ర, కొంపల్లి, గుండ్లా, పోచంపల్లి ప్రాంతాల్లో సెయింట్ ఆంటోనీస్ విద్యా సంస్థలు వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయి. జయప్రసాద్
మిర్జేయండి సార్, మిర్జేయండి ఒకటి, మిర్జేయండి ఒకటి, మీరు పెట్టండి ఒకటి, చేయబట్టి ఒకటి, మీరు పెట్టండి ఒకటి, చేయబట్టి ముఖ్యముగా సుందర్ సరితల యొక్క కుటుంబాన్ని ఆస్వాదించి వారు ఎనలేని సేవలు చేస్తూ ఒక విద్యా సంస్థను మంచిగా నడపాలని, ఇక విద్యా సంస్థను దేవుడు ఎల్లప్పుడూ కాక్షి కాపాడాలని ప్రత్యేకంగా ఇక పూచవల్లు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము దరితో ఉండును గాక. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం
వాక్యాన్ని వినియుగుదాం. ప్రభువా, మీరు నా ఇంటిని కట్టని ఎడల ఇల్లు కట్టు వారి యొక్క శ్రమ వ్యర్థమయ్యా అని. ఎప్పుడైతే మనము దేవుని మీద విశ్వాసముతో నమ్మకముతో దేవుని కొరకై తన యొక్క సేవ కొరకై అలాగే కోరికతో మనం ఏదైతే చేస్తామో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. మరీ నాడు సుందర్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి మీద ఉన్న వారికి వారికి ఉన్న అపారమైన విశ్వాసము భక్తి వారిని ఇంతవరకు తీసుకువచ్చింది. దేవుడు వారిని ఎప్పుడు దీవిస్తున్నారంటే వారికి పునీత అంతోని వారి మీద ఉన్న భక్తి, ఆయన మీద విశ్వాసం, అలాగే దేవుడి మీద ఉన్న వారి యొక్క గొప్ప విశ్వాసం. ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు ఈ యొక్క మంగళవారం అనేది తిరుసభలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క కథోలికుడు పునీత అంతోని వారిని స్మరించుకుంటూ ఉంటారు. మరి ఈనాడు ప్రత్యేకముగా ఈ దివ్య పూజ వారిని మనందరం కూడా సమర్పిస్తున్నామంటే మనకు మరి కుటుంబ సభ్యులకి పునీత అంతోని వారి మీద ఉన్న గొప్ప విశ్వాసము, వారు ఎన్నో అద్భుతాలు చేస్తారనే నమ్మకంతో ఈ యొక్క పూజ నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదే విశ్వాసంతో ఈరోజు మన అందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దేవుడు పునీత అంతోని వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ యొక్క కుటుంబాన్ని, ఈ విద్యా సంస్థను, ఇక్కడ చేరిన దగ్గరని కూడా దీవించాలని, అన్ని మంచి కార్యక్రమాలు జరగాలని, ఇక్కడ ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించాలని ప్రత్యేకంగా ఈనాడు మనందరం కూడా ప్రార్థన. సర్వశక్తి కలిగించ సర్వేశ్వర పునీత పాదువా అంధోరణి సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసేది భావన క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించడంలో అతడు మాకు అండగా నిలుచుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా ఇక యుగములు జీవించు పాలించు మా నాదులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. డాక్టర్ బాలకృష్ణ రెడ్డి గారు, ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫేమస్ దేశ స్థాయిలో కాక ప్రపంచ స్థాయిలోనే ప్రముఖ వ్యక్తి. మన దగ్గరలో ఉన్న నల్సర్ యూనివర్సిటీకి రిజిస్టర్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా, అనేక రీసెర్చ్ ప్రోగ్రామ్ లాలో చాలా రీసెర్చ్ ప్రోగ్రాంలు దేశానికి కానీ ప్రపంచానికి ఆయన సేవలు ఇప్పుడు కూడా చాలామంది పొందుతున్నారు. లా వ్యవహారాల్లో అత్యున్నత స్థాయి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన విద్యా సంస్థలకు వచ్చేసి మన విద్యా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొని మా అందరికీ ఆశీస్సులు అందజేసిన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా మా శ్రేయోభిలాషులు చంద్రపాణి గారు, ఆయన హార్టికల్చర్ రాష్ట్ర స్థాయి ఆఫీసర్, ఆయన విశేష అనుభవం ఉంది హార్టికల్చర్లో, ఉద్యానవనాల్లో విశేష అనుభవం ఉంది. మాకు చాలా శ్రేయోభిలాషి, ఎప్పటికప్పుడు అనేక సలహాలు ఇస్తూ మమ్మల్ని దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గౌరవించడం, మన విద్యా సంస్థను ప్రారంభించడం మా అందరికీ చాలా గర్వకారణం. అదేవిధంగా మా అన్న కొండవీటి జయప్రసాద్,
కూడా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మా విద్యా సంస్థల్ని ఆయన యొక్క టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేస్తూ మా విద్యార్థులను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నిరంతరం ప్రోత్సహిస్తూ అనేక సలహాలు ఇస్తుంటూ మమ్మల్ని దగ్గర నడిపిస్తుంటారు. కొండవీటి జయప్రసాద్ అన్న, ఆ జయప్రసాద్ అన్న గారిని కూడా వేదిక మీద రావాల్సి జనార్దన్ రెడ్డి గారిని కూడా, ఎందుకంటే మాకు స్థానిక సమస్యలు అనేక ఉన్నాయి, ఆయన చేతుల మీద కూడా చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, వారిని కూడా మేము వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాకు శ్రేయోభిలాషులు, మాకు ఎప్పటి నుంచో ఒక 15 సంవత్సరాల నుంచి నిత్యం మా ఎంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా విద్యా సంస్థలకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్యలు పరిష్కరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మోహన్ రెడ్డి గారు కూడా మాకు కొంపల్లిలో స్కూల్ పెట్టడానికి ప్రముఖ కారణం అతనే. అతను లేకపోతే మీ విద్యా సంస్థ ఇక్కడ పెట్టడం చాలా కష్టం. ఆయన ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడూ ఉంది, ఈ రోజు కూడా ఉంది. ఆ సార్ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా కాలనీ అపర్ణ పాంబ్రో, మా కాలనీ ప్రసీంద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దగ్గరుండి పరిష్కరిస్తూ మాకు ఎల్లవెల్ల సహా సహకారాలు అందిస్తున్నారు. అటువంటి వారిని మేము ఈ సుందర అకాడమీ ప్రారంభోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు సుందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ సెయింట్ ఆంటోనీస్ విద్యా సంస్థలు 25 సంవత్సరాలలో ఎంతో ప్రగతిని సాధించాయి. అదేవిధంగా మరిన్ని 50 సంవత్సరాలు, 75 సంవత్సరాల, 100 సంవత్సరాలుగా మరిన్ని సంవత్సరాలు ఇలా వేడుకలు జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా 25 సంవత్సరాల జూబ్లీ సందర్భంగా ఈ సుందర అకాడమీని ప్రారంభించడం ఎంతో గర్వకారణం. ఇప్పుడే మేము పైకి కూడా వెళ్ళి పైన అన్ని క్లాస్ రూమ్ కూడా చూసాం. ఇతర కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అధునాతన టెక్నాలజీతోటి మన పిల్లలందరినీ ఉన్నతమైన విద్యావంతులుగా, భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా ఈ సంస్థలో నెలకొల్పడం జరిగింది. ప్రతి క్లాసులో కూడా డిజిటల్ బోర్డ్స్ కానీ అన్ని అధునాతనమైనటువంటి సదుపాయాలు ఉండటం చాలా సంతోషం. సుందర్ అంటే మా ఊరు అబ్బాయిని, నా దగ్గర అంటే మా మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం, కానీ ఇంత ఉన్నత స్థితికి చేరుకోవటం అనేది ఒక ఊరి నుంచి వచ్చి హైదరాబాద్లో 25 సంవత్సరాలుగా విద్యా సంస్థలు నడుపుతూ ఈ విధంగా ఉన్నత స్థితికి చేరుకోవటం నాకే కాదు మా ఊరికి కానీ మా అందరికీ కూడా గర్వకారణం. ఇలాంటి ఉన్నత శిఖరాలు మరిన్ని అధిరోహించాలని చెప్పి మా సుందర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ విధంగా సుందర్ ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో వారి యొక్క కుటుంబ పాత్ర కూడా విలువైనది. అదేవిధంగా వారి సతీమణి కానీ, వారి పిల్లలు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సుందర్కి అందిస్తున్నటువంటి చేదోడు వాదోడుగా ఉంటూ నిలుస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సుందర్ అకాడమీ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ స్టేజ్ పై దయస్పా ఉన్న అందరికీ నమస్కారాలు. ఇక్కడ పేరెంట్స్, స్టూడెంట్స్, పెద్దలు ఎవరు ఉన్నారో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ 5 మినిట్స్ జస్ట్ టైం స్పెండ్ చేయాలి. ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, విద్యని నేర్పించే వాళ్ళని గురువు అంటారు, కానీ ఇట్లాంటి విద్యని, ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావడానికి సుందర్ సార్ లాంటి వాళ్ళు ఎంత కష్టపడితే ఇన్స్టిట్యూషన్స్ అవుతాయో, ఎంత మేనేజ్ చేస్తే ఈ స్టేజ్ వరకు వస్తారో ఐ కెన్ అండర్స్టాండ్. బికాస్ నేను కూడా చాలా ట్రై చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి ట్రై చేసినా కానీ నాకు సపోర్ట్ లేక కొంచెం బ్యాక్వర్డ్ కావాల్సి వచ్చింది. అందుకే సుందర్ సార్కి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాను. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మా బాబు కూడా ఇంటరే, మా బాబు ఒక కాలేజ్లో చదువుతున్నాడు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా క్వాలిటీ రెండు కలిపి ఉండాలంటే మనకి ఎక్కడా దొరకాయి. అందరికీ తెలుసు స్టడీ అనేది ఎంత కమర్షియల్ అయిపోయిందో ఈరోజు. సార్ విషయంలో నేను ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, సార్ నాకు కాల్ చేసి మేడం ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనము, నేను ప్రతి ఒక్కటి కన్సర్న్ చేస్తాను, మనము కన్సెషన్ ఇద్దాము. ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అది నేను కమర్షియల్ చేయదలుచుకోలేదు, అది ప్లీజ్ గట్టిగా అప్రోచ్ ఇవ్వాలి సార్కి. ఆ మాట నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అంత ఓపెన్గా ఎవరైనా సరే కమర్షియల్గా ఆలోచిస్తాను, నేను ఇంత ఇన్వెస్ట్ చేసి నాకు అంత రాబడి రావాలని. కానీ ఆ మాట లేకుండా సార్ అనడం నిజంగా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఫర్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుందర్ గారికి, మిస్సెస్ సుందర్ గారికి కూడా, మేడం ప్లీజ్ మీరు కూడా చాలా కోఆపరేటివ్ ఉంటేనే సార్ ఇంత స్టేజ్ వరకు వెళ్తారు. ఏదైనా సరే ఒక కృషి పట్టుదలతోటి, హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను ఒక స్టేజ్ నుంచి ఇక్కడ వరకు ఏదైనా సరే ఎంత హార్డ్ వర్క్ చేసి, యాజ్ అ సింగిల్ లేడీ ఓపెన్గా చెప్తున్నాను నేను, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఒక స్టేజ్కి వస్తామో తెలుసు. సుందర్ సార్ని ఆ విషయంలో వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్.
సార్ చాలా కష్టపడుతున్నారు. అండ్ సార్ ఐ హోల్ హార్టెడ్లీ సపోర్ట్, మేము ప్రతి దానికి మీకు సపోర్ట్, ఏ విషయంలో ఉంటాము మీరు రోడ్స్ అది అంటున్నారు పక్కా మనం చేపిద్దాము, ఈ ఇన్స్టిట్యూషన్ విషయంలో ఏ అడ్మిషన్స్ అయినా సరే మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం చేయాలి. అందరి పేరెంట్స్ తరఫున యాజ్ అ పేరెంట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకుంటే, అది ఒక్కటి సార్ నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సుందర్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రారంభోత్సవానికి మరియు సేన్ విద్యా సంస్థల చిరంజీవి సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జడ్డి కుసుమకుమార్ గారికి మరియు నల్సా యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారికి మరియు ఈ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి గారికి మరియు జయప్రసాద్ ఎండి మెట్రో టీవీ గారికి మరియు సంగీతారెడ్డి గారికి మరి రాజిరెడ్డి గారికి మరియు ఇక్కడ పేరెంట్స్కి టీచర్స్కి మరియు ఈ ఇన్స్టిట్యూట్ యొక్క అధినేతలు సుందర్ గారికి సరిత గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు సుందర్ గారు చాలా మంచి మిత్రుడు. ఇంకోటంటే వాళ్ళ అత్తగారు అంటే సరిత గారి బావగారు ధర్మారం నిజామాబాద్ జిల్లాలో. అంతేకాకుండా నేను ఈ జిల్లాలో పనిచేసినప్పుడు గత 6 సంవత్సరాల క్రితం అనుకుంటే ఒకసారి స్కూల్లో ప్రోగ్రామ్ కూడా గెస్ట్గా పిలుచున్నారు. కాబట్టి ఏంటంటే ఈ స్కూలు పెట్టి 25 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెంది జూనియర్ కళాశాల అది కూడా నేను ఒక వారం రోజుల క్రితం వచ్చినాను ఇక్కడ ఈ కాలేజీకి వస్తే అది ఏం చెప్పాడు 100 మంది పిల్లలకు పైగా ఉచితంగా విద్య అందిస్తూ ఉన్నారు. చాలా అభినందన ఏమి ఇవాళ విద్య వ్యాపారంగా సాగిపోయి ఇవాళ ఉన్నప్పుడు 100 మంది లేని పిల్లలకి వారు ఉచితంగా విద్య ఇవ్వడం చాలా సంతోషమైన విషయం వాళ్ళు అభినందించారు కూడా. అంతేకాకుండా ఇవాళ విద్యార్థుల్లో విద్యతో పాటుగా సమాజంలో చూసుకున్నట్లయితే వికాసం కూడా పిల్లలకి నేర్పాలి. మనం సుందర్ గారిని చూస్తే మనకి ఆయన 9 జెంట్లమెన్, చాలా సాదాసీదా మనిషి, మంచి వ్యక్తితో ఉన్న మనిషి. కాబట్టి గురువులో ఉన్న పిల్లలు కూడా అదేవిధంగా తీర్చిద్దని ఆశిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు సమాజంలో ఎంత చదువుకున్నా కూడా పోటీతో ఎక్కువైపోయింది, కాంపిటీషన్ ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్. ఇవాళ ఈరోజు సుందర్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ యొక్క బిల్డింగ్ ప్రారంభోత్సవంతో పాటు వారి యొక్క సంస్థ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా సుందర్ గారికి వారితో భాగంగా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకి వేదిక మీద ఆసీనులైన పెద్దలకి ఇక్కడికి వచ్చిన అందరికీ ముఖ్యంగా సోదర సోదరీమణులు అంటుంటాం. కానీ ఇక్కడ నాకు సోదరి మనల్ని ముందు చెప్పేసి తర్వాత సోదరు గురించి చెప్తాం అనుకుంటున్నాము. ఎందుకంటే నారీ శక్తి ఎక్కువగా ఉంది ఇక్కడ, దాదాపు 90% సోదరి మనలే కనిపిస్తున్నారు. సుందర్ గారికి ఒక నాకు ఇది మహిళా కళాశాలనేమో అని ఒక సెకండ్ డౌట్ కూడా రావడం జరిగింది. ఎక్కువ మంది మహిళల ప్రాతినిధ్యము ఈ యొక్క శుభ సందర్భంలో వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సహజంగా దేవాలయం అంటుంటాం, అలాగే తెలుగులో కూడా పాఠశాల అంటుంటాం, కానీ విద్యాలయాలు అనేది కూడా అంటుంటాం. అంటే విద్యాలయం అంటే విద్యను నేర్పే ఒక గుడి లాంటిది. అటువంటి విద్యాలయానికి ఈరోజు నేను రావటం అంటే నా యొక్క బిజీ షెడ్యూల్లో ఎలక్షన్స్లో ఇంకా ఎలక్షన్స్ ఇంకా భాగంగా ఇంకొక ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ సుందర్ గారు వచ్చి నన్ను చెప్పడంతో యాక్చువల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు ఇంకా ఒకరు ఇద్దరు మంత్రులు కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్లో భాగంగా వాళ్ళు ఎవరు అందుబాటులో లేకపోవడం, ఇక ఎట్టి పరిస్థితుల్లో నేను రావాలని నా యొక్క షెడ్యూల్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులే రేపటి భారత ఉన్నత స్థానంలో ఉండబోయే పౌరులుగా మారబోతున్నారు. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు, పెద్ద కళలు కనండి, ఆ కళలని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కృషి చేయండి అని. డ్రీమ్ బిగ్ అండ్ వర్క్ హార్డ్ టు అచీవ్ దట్ అని. అలాగే విద్యార్థులందరికీ కూడా మనం ఐఏఎస్ ఐపీఎస్ రాదు, మనకి ఒక డాక్టర్ ఒక 20 ఏళ్ల క్రితము 20-30 ఏళ్ల క్రితం తన సగటు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు డాక్టర్ కానీ ఇంజనీరింగ్ కానీ అయితే చాలు అని అనుకునేవాళ్ళు. కానీ వారి పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు కాకూడదు అనే యొక్క ఆలోచన ముందు తల్లిదండ్రులకు రావాలి.
విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి. విద్యార్థులని ఉన్నత స్థానంలో చూడాలంటే ఐఐటీలో కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు, మన పిల్లలు చదవగలరు, వాళ్ళ మీద నమ్మకం ఉంచి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనేది కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకురాదాల్చుకున్నాను. ఈ సిల్వర్ జూబ్లీతో పాటు ఇంకో 20 నెలల్లో గోల్డెన్ జూబ్లీ, తర్వాత ప్లాటినం జూబ్లీ, డైమండ్ జూబ్లీని కూడా ఈ యొక్క విద్యా సంస్థ జరుపుకుంటూ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి సుందర్ గారికి వారి యొక్క టీం మెంబర్స్ అందరికి కూడా నేను మరి ఒకసారి అభినందనలు తెలుపుతూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఇన్స్టిట్యూషన్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద సొసైటీ. ఇప్పుడు మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మనం ఐ మీన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి అట్లాంటి యూనో సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిత వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం అనేది అఫ్కోర్స్ ఈజ్ డూయింగ్ దాట్, నో నో డౌట్ అబౌట్ దాట్. అట్లా చేసుకుంటూ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఆ ప్రయత్నంగా మేము నల్సార్లు చాలా చేయడం జరిగింది. ఇక్కడ నేను నల్సార్ గురించి చెప్పడానికి రాలేదు, నా గురించి చెప్పడానికి అంతకంటే రాలేదు, ఎందుకంటే టుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ గూగుల్. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ మీ యూ కెన్ జస్ట్ పుట్ మై నేమ్ గూగుల్, దట్స్ ఎనఫ్, ఐ నీడ్ నాట్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. కానీ ఒకటే నేను ఎప్పుడు ఎక్కడ పోయినా చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. 100 మంది చేసింది మనం చేస్తే మన నెంబర్ 101 మే నాట్ బి 1. సో ఐ ఆల్వేస్ థింక్ దట్ యూ షుడ్ క్రియేట్ బికాస్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ దేర్ అండ్ యూ నో టాకింగ్ అబౌట్. సో ఆల్వేస్ సంథింగ్ న్యూ ఇన్నోవేషన్ అనేది ఉండాలి. ఈ ప్రపంచీకరణ సమాజంలో అట్లాంటిది చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా యూస్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు అగైన్ కమ్అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్. ఐ విష్ బికాస్ హీ పర్సూడ్ మీ టు కమ్ టు సెండ్ సమ్ ఆఫ్ హీ స్టూడెంట్స్ టు నల్సార్. సుందర్ చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ ఏంటంటే ఇవాళ చాలామంది నల్సార్కు సుందర్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా సెంట్ అంతోనికి, మాకెందుకు ఎవరైనా అడిగాము, మేము చాలా 100 మంది స్టూడెంట్స్ని ఇప్పుడు యాక్సెస్ ఇచ్చాం బికాస్ ఆఫ్ యువర్ ఇనిషియేటివ్. అట్లా ఇందులో కూడా మంచి ఓరవడి మంచి కాంపిటీషన్ తీసుకురండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సుందర్. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు మేము విద్యాసంస్థలు పెట్టి 25 సంవత్సరాల సందర్భంగా సుందర్ ఎడ్యుకేషన్ అకాడమీ అనే ఒక అత్యున్నతమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కొంపల్లిలో ప్రారంభిస్తున్నాం. ఐఐటి అడ్వాన్స్, జేఈ మెయిన్స్ అండ్ నీట్ మరియు క్లాడ్ ప్రోగ్రాములు మన ఇన్స్టిట్యూట్లో ప్రముఖంగా కోచింగ్ ఇవ్వబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యతగా విచ్చేశారు జట్టి కుసుమకుమార్ గారు. ఈ అత్యున్నతమైన వ్యవస్థ కార్పొరేట్కు ధీటుగా మీ యొక్క విద్యాసంస్థను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించాలనే బలమైన కోరికతోటి బాలలత గారు స్ఫూర్తి మరియు ఐఐటి రామయ్య వారి స్ఫూర్తితో ఈ విద్యాసంస్థను ప్రారంభించడం జరిగింది. వచ్చే 2 సంవత్సరాల్లో అత్యున్నతమైన ర్యాంకులు సాధించి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో ఒక మంచి సంస్థగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక ఆశతో ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థకి చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి సహకారంతో మేము వచ్చే 2 సంవత్సరాల్లో విజయాన్ని అందుకుంటామని బలంగా నమ్ముతున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో కూడా మా విజయాన్ని సాధిస్తామని కోరుకుంటున్నాం. మేము 2000 సంవత్సరంలో మా విద్యాసంస్థను ప్రారంభించడం జరిగింది సుచిత్రలో సెయింట్ ఆంథనీస్ హై స్కూల్. తర్వాత 2010లో కొంపల్లో సెయింట్ ఆంథనీస్ హై స్కూల్ విద్యాసంస్థ ప్రారంభం జరిగింది. 2012లో చింతల్లో ఇంకొక సెయింట్ ఆంథనీస్ హై స్కూల్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 2015లో జూనియర్ కాలేజ్ సెయింట్ ఆంథనీస్ జూనియర్ కాలేజ్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. తర్వాత సిబిఎస్ఈ స్కూల్ ఉండాలి అనే ఉద్దేశంతో గుండ్లపోచంపల్లిలో సెయింట్ ఆంథనీస్ ఇంటర్నేషనల్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం రజతోత్సవాల సందర్భంగా అత్యున్నతమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలనే ఉద్దేశంతో మేము సుందర్ ఎడ్యుకేషన్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. మా విద్యాసంస్థ దాదాపు ఇప్పుడు 3000 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 200 మంది అధ్యాపక బృందం పనిచేస్తుంది. అకాడమిక్ కానీ నాన్ అకాడమిక్ కానీ చాలామంది పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది జీవనోపాధి కూడా మేము అందిస్తున్నాం. ఒక చిన్న సంస్థ నుంచి ఈరోజు ఒక 3000 మంది విద్యార్థులకి విద్య అందిస్తున్నాం. దీంట్లో భాగంగా 100 మంది విద్యార్థులకు మేము ఉచిత విద్య కూడా అందిస్తున్నాం. పేద విద్యార్థులకు విద్యార్థులు అందిస్తున్నాం. ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి అందరి సహకారాలు ఉండటం వల్ల ఇది ఒకటి సాధ్యమవుతుందని భావిస్తున్నాను.